नमस्ते अंडी, ना पेर ताराश्री. मैं प्लांटर्स जो कोको कॉयर तो तैयार प्लांटर्स इकड़ मैं सेल दीन कॉयर बेस तो तैयार अंड दींट्लो मैं सॉइल अवॉइड चेयडम कोसम अंड प्लास्टिक मेन प्लास्टिक अवॉइड चेयडम कोसम मैं प्लांटर स्टार्ट चेसामु. दींट्लो मैं कोको कॉयर यूज चेयमनि चेप्तामंडि एंदुकंटे सॉइल नी लेस सॉइल लेस वाटर अनेदि मा कॉन्सेप्ट. దీంట్లో కోకో కాయర్ వేయడం వలన వాటర్ అనేది తక్కువ వేస్తాము. మొక్క కూడా 2-3 డేస్ ఆ వాటర్ని తీసుకొని మొక్క చాలా సస్టైన్ అవుతుంది, బాగా పెరుగుతుంది. అండ్ మీరు ఒకసారి చూస్తే మేము ఆల్రెడీ డిజైన్ చేసిన ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. కాయర్ బేస్ దీంట్లో కోకో పీట్ వేసామండి. కోకో పీట్తో పాటు మేము పెంచిన ఈ మొక్కలు ఇవి ఇండోర్ కోసం చేసిన కోకో కాయర్తో చేసిన ప్లాంటర్స్. జామియా ప్లాంట్ అండి ఇది. ఇవి దారా సింగ్ ప్లాంట్స్. ఇవన్నీ ఆల్ ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ కోసం మేము డిజైన్ చేసిన ప్లాంటర్స్. ఇది మేము ఉమెన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం స్టార్ట్ చేసిన ప్రోడక్ట్. దీన్ని అందరూ చేతితో హ్యాండ్ మేడ్ చేస్తారండి, దీన్ని మిషనరీ కాదు. సో ఈ ప్రోడక్ట్ని తయారు చేయడానికి మాకు కాస్ట్ అంటే 150 వరకు పడుతుంది. మేము ఎవ్రీథింగ్ మేము ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసామండి. దాంట్లో ఏ ప్లాంట్ని ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా మేము ఆ వెబ్సైట్లో డిజైన్ చేసాము. ఎవరైతే మా దగ్గర కొనుక్కుని వెళ్తారో వాళ్ళందరికీ కూడా వెబ్సైట్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మొత్తం వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి అంటే దీని ఫినిషింగ్ అనేది అందరికీ రాదు అండి. ఇది మిషనరీ కాదు. మేము ఈ మిషనరీ వాడుకుని మీరు తయారు చేయండి అని చెప్పడానికి మేము దగ్గరుండి చేయిస్తాం దీన్ని. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదా కాదు, మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే మీరు వస్తే కనుక మేము దాన్ని డైరెక్ట్గా చూపిస్తాం. నా పేరు శివప్రకాష్ అండి. నేను ఎస్పెషల్లీ బోన్సాయిస్ చేస్తాను. ఈ హార్టికల్చర్ ఎగ్జిబిషన్ అనేది హైదరాబాద్ వాసులకి ఒక చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే నౌ ఇంత సిటీలో మనం కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం. ఇలాంటి కాంక్రీట్ జంగిల్లో మన పల్లెల్లో మన ఊర్లలో పెద్ద పెద్ద చెట్లు పెంచుకున్న అవకాశాలు లేవు. అలాంటి అవకాశం ఇప్పుడు లేదన్నమాట. సో ఏంటంటే మనకున్న అవకాశంలో అపార్ట్మెంట్లో చిన్న చిన్న బాల్కనీలో విండోలో పెంచుకోక తగ్గ ప్లాంట్స్ ఫ్లవరింగ్ వెరైటీస్ చాలా, అంటే నేషనల్ లెవెల్లో నార్త్ ఈస్టర్న్ నుంచి కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి కేరళ నుంచి డిఫరెంట్ వెరైటీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. మనం చూసామంటే ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. ఎక్కువగా జపాన్ చైనా వెరైటీస్ ఇవన్నీ. మనకి కలింపాంగ్ డార్జిలింగ్ నుంచి ఈ ప్లాంట్స్ అన్నీ వస్తాయి ఇక్కడికి. ప్రతి సంవత్సరం వీళ్ళు ఈ ప్లాంట్స్ అన్ని తీసుకొస్తారు. చాలా రేర్ వెరైటీస్ అన్నమాట, మనం ఎప్పుడు చూసి ఉండని వెరైటీస్. ప్రతి సంవత్సరం కొత్త కొత్త వెరైటీస్ తీసుకొని వస్తూ ఉంటారు. ఇవి ఎలా ఉంటాయంటే సెమీ షేడ్, మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది ఎండ లేకపోతే చెట్లు పెరగవేమో అని, అలా ఆ టెన్షన్ ఉండదన్నమాట. సెమీ షేడ్లో పెట్టుకొని మనం షేడ్ నెట్ కింద లేదంటే మన బాల్కనీలో నీడలోనే పెట్టి పెంచుకోదగ్గ ప్లాంట్స్ అన్నమాట. ఇవి సంవత్సరం మొత్తం పూలు పూస్తూ ఉంటాయి. చాలా మంచి వెరైటీ, చాలా బాగుంటుంది. వాటితో పాటు మనం ఇక్కడికి వచ్చామంటే హ్యాంగింగ్ వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ హ్యాంగింగ్ వెరైటీస్ మనం చూడనివి చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వైల్డ్ ఇక్కడ, అంటే నార్త్ ఈస్టర్న్ పశ్చిమ బెంగాల్ అటు డార్జిలింగ్ అటువైపు వైల్డ్లో పెరిగేటువంటి ప్లాంట్స్ మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు. ఇవి మన వెదర్లో, మన అంటే హైదరాబాద్ వెదర్ అనేది కొంచెం వీటికి సూటబుల్గా ఉంది. ఎక్కువ అంటే రైనీ సీజన్, వర్షాలు ఎక్కువ పడుతుండడం, దీంతో మనకి ఇది చాలా సూటబుల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీన్ని ర్యాబిట్ ఫుట్ ఫెర్న్ అంటాం. అంటే ఇదేంటంటే కుందేలు కాళ్ళలాగా ఉంటుందన్నమాట దీని స్టెమ్ మొత్తం. సో దీనికి ర్యాబిట్ ఫుట్ ఫెర్న్ అని దీనికి ఒక పేరు. ఇది ఫుల్ ఇండోర్ అండ్ సెమీ షేడ్ అన్నమాట. ఇంత మంచి వెరైటీస్ మనకి ఇక్కడ ఈ మేళాలో నర్సరీలో దొరుకుతుంటాయి. వీటితో పాటు మనం చూసామంటే ఇది మర్రీ ప్లాంట్ అండి. చూడండి ఎంత బాగుందో. మర్రీలో ఇది ఒక వెరైటీ. దీని వయసు 32 ఏళ్ళు. ఇలాంటి చెట్లను కూడా మనం ఇంత చిన్న కుండీలో పెంచుకోగలం. దీన్ని మనం కిటికీలో పెట్టుకున్నాం అనుకోండి, ఈ 32 ఏళ్ళ ప్లాంట్ని మనం ఎక్కడికి వెళ్ళినా, అంటే ఒక అపార్ట్మెంట్ నుంచి ఇంకో అపార్ట్మెంట్కి లేదు హైదరాబాద్ నుంచి ఇంకో చోటుకి షిఫ్ట్ అయినా మనం ఈ ప్లాంట్ని మనతో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే ఒకసారి భూమిలో పెట్టేసామంటే దాన్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళాం అది. సో అలాంటిది ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇది ఫారెస్ట్ అంటాం. అంటే ఒక అడవికి వెళ్ళాం అనుకోండి, గుంపుగా ప్లాంట్స్ ఎలా ఉంటాయి, అడవిలో గుంపుగా చెట్లు పెరిగిపోయి ఉంటాయి కదా, ఆ వెరైటీ ఇదొక స్టైల్, ఫారెస్ట్ స్టైల్ అంటాం దీన్ని. ఆ స్టైల్లో తయారు చేసిన బోన్సాయ్ అన్నమాట. ఇది ఇలా ఉంటాయి.
మనం దాన్ని మనం తయారు చేస్తాం అన్నమాట. మనం అలా డిజైన్ చేసి దాన్ని తయారు చేస్తాం. దీని వయసు 24 ఇయర్స్. ఇది జువ్వి అంటాము. జనరల్ గా మనకి ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా పల్లెల్లో కనిపిస్తుంటుంది జువ్వి. దీని వయసు 24 ఇయర్స్. ఆ రూట్ స్ట్రక్చర్ చూసారంటే మీకు అర్థమవుతుంది అంటే ఎంత గ్రోత్ ఉంది. అది 24 ఇయర్స్ అండి. ఇవన్నీ స్టాగ్ హార్న్ ఫెన్స్ అంటారు. ఇవి అంటే మొత్తం అక్కడ నార్త్ ఈస్టర్న్ డార్జిలింగ్ అటువైపు పెరుగుతాయి. ఇవి కూడా షేడ్లో పెట్టి పెంచాల్సిన ప్లాంట్స్ అన్నమాట. చాలా మంచి ప్లాంట్స్, చాలా బాగుంటుంది. ఎరువులు అంటే తప్పకుండా ప్రతి మొక్కకి న్యూట్రిషన్స్ అనేది కంపల్సరీ. న్యూట్రిషన్ లేకపోతే దాంట్లో గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది, అంత మంచిగా కనిపించదు మొక్క కూడా. దానికోసం ఇప్పుడు జనరల్గా ఇంతకుముందు ఇనార్గానిక్ కెమికల్స్ బేస్డ్ అన్ని వాడేవాళ్ళం ఎరువులు అవన్నీ. ఇప్పుడు చాలామంది అవేర్నెస్ వచ్చిన తర్వాత ఆర్గానిక్ వైపే మొగ్గు చూపుతున్నారనమాట. వర్మీ కంపోస్టు లేదంటే జీవామృతము, మన ఆవు పేడ ఇలాంటి వీటన్నింటితో తయారు చేసినటువంటి ఎరువుల్ని వాడడం జరుగుతుంది. అలాంటి వాటిని మనం యూజ్ చేయడం ద్వారా, స్ప్రే చేయడం ద్వారా వీటిలో మనం న్యూట్రిషన్స్ ఇవ్వచ్చు. అప్పుడు మొక్కలు చాలా హెల్తీగా మంచిగా బాగా ఉంటాయి. దాన్ని మధుకామిని అంటారు. చాలా మంచి వెరైటీ అండి. దీనికి ఒక వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది, తర్వాత అది రెడ్ కలర్ ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుంది. బోన్సాయ్ కంటే కొంత కేర్ తీసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా. దానికి మినిమం ఇప్పుడు అన్ని యూట్యూబ్లో దొరికిపోతున్నాయి కాబట్టి మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో బోన్సాయ్ కేర్ అనుకుంటున్నా దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. మామూలు మొక్క కంటే కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటే సరిపోతుంది అంతే. ఇది జపోనికా అంటారు, ఒక జపాన్ వెరైటీ జపోనికా ప్లాంట్. హాయ్ అండి, నా పేరు ఆదిత్య, నేను బ్లూ లీస్ ఫార్మ్స్ నుంచి మాట్లాడుతున్నాను. మా కంపెనీ ఏంటంటే అన్ని హైడ్రోపోనిక్ డివైజెస్ అన్ని చేస్తూ ఉంటుంది అన్నమాట. మీకు ఇప్పుడు చూస్తే కనుక ఇట్లాగా మన హైదరాబాద్లో ప్లేసెస్ సరిపోక ఇంకా చాలా ఎక్కువ ప్లాంట్స్ పెంచుకుందామని ప్లాంట్ లవర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఇట్లాంటి హైడ్రోపోనిక్ కిట్స్ చేస్తాము. ఇదైతే దీన్ని అయితే చిన్నదాన్ని నానోఫామ్ అంటాము. ఈ నానోఫామ్కి అయితే కనుక మొత్తం ఇండోర్లో పెంచుకొని మొత్తం మనకు కావాల్సిన ప్లాంట్స్ అన్నీ పెంచుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ కొరియాండరు, ఈ బేజిలు, పుదీనా ఇవన్నీ ఇందులో పెరిగినవే. ఇంకా ఇందులో రెండు వెరైటీస్ ఉన్నాయి. ఇదేమో కిచెన్ కోసం అని చెప్పేసి, ఇంకోటి ఏమో షో పీస్ కోసం అని చెప్పేసి, లేకపోతే మన హాల్లో పెట్టుకోవడానికో వీటి కోసం అని చెప్పేసి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మనకి ఇండియాలోనే పెరిగే ప్లాంట్స్ కాకుండా రోజ్మేరీ, లేకపోతే కాస్మోసు, డెల్లో ఇట్లాంటివన్నీ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అన్నీ చూపించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఐ మీన్ ఈ అలాగే ఇండోర్లే కాకుండా మనకు అవుట్డోర్లో పెంచుకోవాలి అనుకుంటే కనుక ఈ వర్షన్లో అయితే కనుక మీరు అవుట్డోర్ మై బాల్కనీలోనో లేకపోతే రూఫ్ టాప్ మీదనో పెట్టి మొత్తం వర్టికల్ ఫార్మింగ్ లాగా హైడ్రోపోనిక్స్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. ఇందులో ఈ డివైస్లో మీకు అట్లీస్ట్ 50 ప్లాంట్స్ పెంచుకోవచ్చు అండి. ఇందులో చూస్తే కనుక మొత్తం అన్ని ఇందులో పెరిగిన బటర్ హెడ్ లెట్యూస్, పుదీనా, కొరియాండరు, పర్పుల్ బేసిలు, లెట్యూస్ అండ్ ఇంకా ఇలాంటి వెరైటీస్ అన్నీ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇది చూస్తే కనుక దీన్ని మైక్రోఫామ్ అని అంటామండి. ఈ మైక్రోఫామ్లో అయితే కనుక మనం ఇండోర్లోనే నంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెంచుకోవడానికి వీలు కలుగుతుంది. ఇందులో చూస్తే కనుక మనకి ఫస్ట్ రోల్లో లెట్యూస్ కనిపిస్తుంది, తర్వాత బేసిల్ కనిపిస్తుంది, ఐ మీన్ సారీ కొరియాండర్ కనిపిస్తుంది, బేసిల్ కనిపిస్తుంది అండ్ మధ్యలో బాక్షాయ్ ఒకటి. అన్నీ ఇందులో పెరిగిన ప్లాంట్సే, అన్నీ ఆర్గానిక్గా పెరిగిన ప్లాంట్సే. దే ఆర్ వెరీ మచ్ హెల్దీ, బెటర్ దెన్ మనకి ఏదైతే మార్కెట్ సైడ్ దొరుకుతుందో అవన్నీ ఫ్రెష్ ప్రొడ్యూస్ కాదు కాబట్టి ఇలాంటి డివైసెస్ అయితే కనుక మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ డివైస్ చూసినట్టయితే కనుక ఇది అవుట్డోర్ మోడల్లో ఒక వేరియేషన్ అనమాట. ఇందులో అయితే మనము 70 ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే కనుక మీరు ఈ డివైస్ ఆర్డర్ చేసుకుంటే మేము మీ ప్లేస్కి వచ్చేసి సెటప్ చేస్తాము. మీకు ఇందులో కావాల్సిన సీడ్స్, ఇందులో మీరు పెంచుకోగలిగే విధంగా నెట్ కప్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇందులో జస్ట్ ఒకసారి మీరు వాటర్ పోసేసి మంత్కి ఒకసారి రీఫిల్ చేసుకోవడానికి ఉంటుంది. మేము న్యూట్రిషన్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. దాంతో మీరు ఎంత వాటర్ అయితే పోస్తున్నారో దానికి తగ్గట్టుగా ఎంత న్యూట్రిషన్ యాడ్ చేయాలో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకసారి మీరు యాడ్ చేస్తే కనుక దట్ అది ఇంకేం చేయాల్సిన పని లేదు, జస్ట్ 1 మంత్ పాటు అదే కంప్లీట్గా పెరుగుతూ ఉంటుంది. ఇది చూసినట్టయితే కనుక ఫస్ట్ రోల్లో బాక్స్ అయ్యి చాలాగా
ఘనంగా పెరిగింది. అన్ని రకాల పర్పుల్ బేసులు లేకపోతే ఏమైనా కొరియాండర్ ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ అన్నీ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అయినా కానీ పాలకూర కానీ మనం రోజు పెంచుకుండే మనకు కావాల్సిన రోజు ఉండే ప్లాంట్స్ అయినా పెంచుకోవచ్చు. దట్ దే ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. మా కంపెనీలో ఇంకా ప్లాంట్స్ ఒకటే కాకుండా మేము మష్రూమ్స్ కూడా గ్రో చేస్తాము. సో దీన్ని మేము మష్రూమ్ గ్రోకెట్ అంటాము. ఈ మష్రూమ్ గ్రోకెట్లో కనుక మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిస్టర్ మష్రూమ్స్ కానీ మిల్కీ మష్రూమ్స్ కానీ గ్రో చేయొచ్చు. మేము కరెంట్లీ ప్రస్తుతానికి పింక్ ఆయిస్టర్ మష్రూమ్స్ ఒకటి చేస్తున్నాము. ఈ పింక్ ఆయిస్టర్ మష్రూమ్స్ దే ఆర్ వెరీ హై ఇన్ ప్రోటీన్ అండ్ మనకి హెల్త్కి చాలా మంచిది. ఇట్లాంటి బ్యాగ్స్లో నుంచి ఇట్లాంటి హార్వెస్ట్ చాలా త్వరగా వస్తుంది. ఒకసారి మీరు బ్యాగ్ తీసుకున్న తర్వాత జస్ట్ దానికి ఒక చిన్న హోల్ చేసేసి ఒకసారి వాటర్లో ముంచి తీసేసి అలా ఓపెన్ స్పేస్లో పెట్టేస్తే కనుక మష్రూమ్స్ అట్లా మీకు వన్ వీక్ టు 10 డేస్ లోపల మధ్యలో ఒకసారి వచ్చేస్తాయి. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 టైమ్స్ వస్తాయండి. మొత్తం టోటల్ కంప్లీట్గా అయ్యేటప్పటికి 1 కేజీ వర్త్ ఆఫ్ పింక్ ఆయిస్టర్ మష్రూమ్స్ కానీ లేదా బ్లూ కానీ గ్రే కానీ ఫ్లోరిడా మష్రూమ్స్ కానీ ఇట్లాంటివి కూడా వస్తాయండి.